फ्रेंड्स वेलकम बैक टू वन यू एंटीलूज मैं होम मेड वेट लॉस प्रोटीन पाउडर इंट्लो एला तैयार चेसुकोवालो चूद्दाम। इला तैयार चेसि पेट्टुकुंटे वेट तग्गालनुकुने वाळ्ळकि इदि तागडानिकि चाला सुलुवुगा इंट्लोने मनं तैयार चेसुकोवच्चु। पिल्ललु कूडा मंचि प्रोटीन तो हैट कूडा पेरुगुतारु। चाला ईजीगा इंट्लो एला तैयार चेसुकोवालो चूद्दाम। प्रोटीन मिल्क शेक एला तैयार चेसुकोवालो चूद्दाम। स्टव ऑन चेसुकोनि ओक बांडी पेट्टुकोंडि। दानिलो ओक कप्पु बादाम तीसुकोवालि। वीटिनि इप्पुडु लो फ्लेम लो माडकुंडा वेयिंचुकोवालि। बादाम इप्पुडु वेगिपोयिनायि। इप्पुडु स्टव ऑफ चेसुकोनि वीटिनि ओक प्लेट लोकि तीसुकुंदाम्। వీటిని చల్లారనివ్వాలి। అర కప్పు వాల్నట్స్ తీసుకోండి। దీనిలో ఇప్పుడు పావు కప్పు పిస్తా తీసుకోవాలి। పిస్తా పప్పులు పావు కప్పు జీడిపప్పు। ఇప్పుడు వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి। ఇవి కూడా వేగిపోయినాయి। ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు అదే బాండిలో 2 టేబుల్ స్పూన్లు పంప్కిన్ సీడ్స్ తీసుకోండి। 2 టేబుల్ స్పూన్లు మిలాన్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్లు సన్ ఫ్లవర్ సీడ్స్। ఇప్పుడు వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి। ఇవి కూడా వేగిపోయినాయి। వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। ఇప్పుడు అదే బండిలో 1/2 కప్పు ఓట్స్ తీసుకోండి। 2 టేబుల్ స్పూన్లు సబ్జా ఇత్తనాలు సియా సీడ్స్ తీసుకోండి। ఇప్పుడు వీటి రెండింటిని కూడా లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి। ఓట్స్ కూడా వేగిపోయినాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకుందాం। ఇప్పుడు ఈ వీటన్నిటిని కూడా వేడి అనేది ఏమీ లేకుండా పూర్తిగా చల్లారనివ్వాలి। పూర్తిగా చల్లారిపోయినాయి। ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకోండి। ఇప్పుడు కొద్ది కొద్దిగా వీటిని మిక్సీ జార్ లో వేసుకుని ఒకేసారి మీరు గ్రైండ్ చేస్తే సుద్దలాగా అయిపోతుంది। అలా కాకుండా పల్స్ లో పెట్టుకొని గాని లేకపోతే ఆపి ఆపి అయినా గ్రైండ్ చేసుకుంటే మనకి పొడి పొడి లాగా వస్తుంది। ఇలా వేసిన వాటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మెత్తగా పొడి లాగా చేసుకున్నాక దీని ఇప్పుడు జల్లించుకోవాలి। జల్లిలాంటి తీసుకొని ఇప్పుడు దీనిలో వేసి జల్లించుకుందాం। మొత్తం అంతా కూడా ఇలా గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి। ఇలా అంతా కూడా మెత్తగా జల్లించుకున్నాక దీనిలో 1/2 కప్పు పాల పొడి వేసి కలుపుకోండి। దీన్ని ఇప్పుడు ఒక గ్లాస్ సీసాలో స్టోర్ చేసి పెట్టుకొని మనకు అవసరమైనప్పుడల్లా కూడా వాడుకోవచ్చు। మనం మిల్క్ షేక్ ఎప్పుడు తయారు చేసుకోవాలంటే అప్పుడు దీన్ని వేసుకొని తయారు చేసుకోవచ్చు। ఇది 2-3 నెలల వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు। ఇప్పుడు పాలలో ఎలా కలుపుకోవాలో చూద్దాం। స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 కప్పుల పాలని కాసుకోవాలి। పాలు కాగిపోయినాయి। ఇప్పుడు దీనిలో 2 కప్పుల పాలకి 3 టేబుల్ స్పూన్లు ఈ మిల్క్ షేక్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని గ్లాస్ లోకి తీసుకుందాం। బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ విధంగా ఇంట్లోనే హోమ్ మేడ్గా తయారు చేసుకుని తాగొచ్చు।
ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వన్ ఈవెంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.